వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వరంగల్ తూర్పు యొక్క బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రపల్లి ప్రదీప్ రావు నగరంలోని కాశీబుగ్గలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి గడప గడపకి తిరుగుతూ బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, నగరంలో అధికారిక పార్టీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలియజేశారు. ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపొంది ప్రజల మన్నలను పొందబోతుందని ప్రదీప్ రావు అన్నారు. కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలోకి మలుచుకుంటున్నారని, ఎన్ని మోసాలు చేసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్లో ప్రతిరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయని మేము తిరిగే సందర్భంగా ఇవాళ 21వ డివిజన్లో ప్రతి అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను అందరినీ ఓటేయాలి అని అడిగినప్పుడు వారు ఇచ్చే స్పందన, వారు మమ్మల్ని పిలిచి ఆహ్వానించే విధానం చూస్తే మేము చాలా ఆశ్చర్యపోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి అని మేము చెప్పే ముందే వాళ్ళే మాకు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కరోనా పీరియడ్లో ఆదుకున్న విధానం, మన భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి అందరికీ 3-3 సార్లు ఇవ్వటం, అప్పటి నుంచి ఇప్పటికి బియ్యం ఇవ్వటం, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం కాకుండా అందరినీ ఆదుకుంటూ ప్రపంచ దేశాలలోనే శభాష్ అని అనిపించుకునే నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం కూడా ప్రభుత్వం ఉండాలి అనే నినాదంతో వారు మాకు ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ కూడా మేము అందరం హైదరాబాదుకు పోతున్నాం, మేము కూడా కొందరం వస్తాను డైరెక్ట్గా. ఎందుకంటే ఆ మహానుభావుడు ఇంతవరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుట్టిన కానించి బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని ఇవాళట ప్రకటిస్తానట కదా బిడ్డ, మీరు నిన్ను గెలితే నీకు బీసీ ముఖ్యమంత్రికి ఎత్తవట కదా ఓటు అని ఇట్లా వాళ్ళు చైతన్యంతో మమ్మల్నే పిలిచి వాళ్ళు మాకు ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు చేసే మోసాలు కూడా చెప్తున్నారు. ఇల్లు కట్టిస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు, సంత జాగున్న వాళ్ళకు ఇంకేదో ఇస్తా అన్నాడు, బీసీ బంద్ ఇస్తా అన్నాడు, ఇంకా మన విద్యార్థులకు పింఛన్లు ఇస్తా అన్నాడు. వరంగల్లో వర్షం చుక్కబడ్డ ఒక్క చుక్క కూడా వరంగల్ ఇళ్ళకి రాకుండా చేత బిడ్డ అన్నాడు. ఇట్లా వరంగల్ నగరంలో వర్షం పడితే పడవలలో తీసుకొచ్చే పరిస్థితిని చేసాడు ఆయన తాగుబోతు. ఆ తాగుబోతు ఆయన తాగేటోడు దాకా తెలంగాణ ప్రజలందరినీ తాగిచ్చి 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 రోడ్ల మీద పడి మాకు భర్తల చాలామంది పుత్తలు దింపుతాడు ముండవాడుకు అట్లా తిడుతూ ఉన్నారు జనం. నేను తిట్టాలని కాదు, కానీ ప్రజలు అంత రియాక్ట్గా అవుతున్నారు అంటే కేసీఆర్ మీద ఎంత ద్వేషం ఉన్నది అనేది చెప్పడానికి వాడన్నా కానీ ఆ పెద్దోని నేను తిట్టాలని కాదు. అదేవిధంగా కేసీఆర్ చేసిన మూతకాలు చెప్తూ ఈ అంటీ అంటని పథకాలకే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూములు అమ్మితే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మినట్టేగా. మాకొక్క ఇల్లు కట్టియలే బిడ్డ, కానీ సెక్రటరేట్కి మాత్రం ఎక్కడో అప్పు తెచ్చి పెద్దగా 6 నెలలనే కట్టుకున్నాడు. ఇట్లా వాళ్ళు చెప్పేది. మనకొకటి సెంట్రల్ జైలు మంచుకుండే బిడ్డ,
అది 100 ఎకరాలు మంచిగా చల్ల కండ్లకు పడ్డది ఆయనకు దానికి కులగొట్టిండి ఇక 1100 కోట్లు తెచ్చిండు డెవలప్ డెవలప్ అంటాడు ఇట్లా ప్రతి ఒక్కరు మన బస్ స్టాండ్ అన్న ముట్టుకున్నాడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తానంటే కులగొడతాడు కూలిపోయే ముంగట నేను గట్టిస్తా అనుకున్నా కానీ నన్ను ఒడిదింగిరని చెప్పడానికి ఇగో ఇట్లాంటి కపట ఇప్పుడు ఇండ్లు గట్టిస్తా ఇప్పుడు బీసీ బంది ఇస్తా ఇప్పుడు విద్యార్థులకు అయితా అని అప్లికేషన్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకొని ఏం చేస్తాడట అంటే ఇక బంగారు తెలంగాణ చెప్తానన్నాడు పాపం ఆయనే ఇక వాళ్ళ ఇంట్లో ఇంకో ఇద్దరు మిగిలిరు ఎవరే అంటే కేటీఆర్.